శ్రీ గురుభ్యో నమః. విఎస్బి ప్రేక్షకులకు శుభోదయం. మీ ఇష్టదైవ అనుగ్రహంతో రోజంతా సకల శుభాలు కలగాలని కోరుకుంటూ నేటి పంచాంగం మరియు రాశిఫలాల కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు డాక్టర్ కేవీ రెడ్డి, కేవీఆర్ వాస్తు రీసెర్చ్ సెంటర్, ఇంటర్నేషనల్ కార్పొరేట్ వాస్తు కన్సల్టెంట్ రాజమండ్రి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9849355588 మరియు 9912355588. తేదీ జూన్ 23 ఆదివారం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం. గ్రీష్మ ఋతువు. జ్యేష్ఠమాసం బహుళపక్షం. ఈరోజు తిథి పాడ్యమి. ఉదయం 5:46 వరకు. తదుపరి విదియ. నక్షత్రం పూర్వాషాఢ. సాయంత్రం 6:22 వరకు. తదుపరి ఉత్తరాషాఢ. వర్జం. రాత్రి 2:10 నుండి 3:44 వరకు. అమృత గడియలు. మధ్యాహ్నం 1:37 నుండి 3:12 వరకు. దుర్ముహూర్తం. సాయంత్రం 4:48 నుండి 5:40 వరకు. రాహుకాలం. సాయంత్రం 4:30 నుండి 6:00 వరకు. యమగండం. మధ్యాహ్నం 12:00 నుండి 1:30 వరకు. తదుపరి ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు. మేషరాశి. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. చేపట్టిన పనులు ఉత్సాహంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి. వృషభ రాశి. దీర్ఘకాలిక రుణాల ఒత్తిడి నుండి బయటపడడానికి నూతన రుణాలు చేస్తారు. ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు తప్పవు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. వ్యాపారం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఉద్యోగంలో సమస్యలుంటాయి. మిథున రాశి. దైవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. చేపట్టిన పనులను మధ్యలో నిలిపివేస్తారు. చిన్ననాటి మిత్రులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలు కలిసి రావు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాల్లో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. కర్కాటక రాశి. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కాగలవు. నూతన మిత్రుల పరిచయాలు పెరుగుతాయి. బంధువర్గం నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి. సింహరాశి. సంఘంలో గౌరవ మర్యాదలకు కొదవ ఉండదు. స్థిరాస్తి కొనుగోలు యత్నాలు సఫలమవుతాయి. సంతానానికి నూతన విద్యావకాశాలు లభిస్తాయి. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. సమాజంలో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. కన్యారాశి. ముఖ్యమైన పనుల్లో కష్టపడ్డా ఫలితం కనిపించదు. సోదరులతో ఆస్తి వివాదాలుంటాయి. వృధా ఖర్చులు చేస్తారు. బంధువులతో మాట పట్టింపులుంటాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా వేస్తారు. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగాల్లో పురోభివృద్ధి కలుగుతుంది. తులారాశి. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. పనుల్లో ప్రతిష్టంభనలు కలుగుతాయి. సోదరులతో స్వల్ప విభేదాలు తప్పవు. ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. వ్యాపారాలు మందగొడుగా సాగుతాయి. ఉద్యోగాల్లో ఆశించిన స్థానచలనాలు ఉండవు. వృశ్చిక రాశి. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. వాహన అనుకూలత కలుగుతుంది. కొన్ని వివాదాలు పరిష్కారం అవుతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. సోదరుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలు నూతన ఉత్సాహంతో పనిచేస్తారు. ధనుసు రాశి. గృహమున పరిస్థితులు మానసికంగా చికాకు పరుస్తాయి. దైవ కార్యక్రమాలపై దృష్టి సారించడం మంచిది. బంధువులతో వివాదాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులకు మీ ఆలోచనలు నచ్చవు. వ్యాపార ఉద్యోగాల్లో కష్టానికి తగిన ఫలితం ఉండదు. మకర రాశి. ఆప్తుల సలహాలు కలిసి వస్తాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాల్లో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. కుంభరాశి. ఆర్థికంగా ప్రతికూల వాతావరణం ఉంటుంది. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి పెరుగుతుంది. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఇంట బయట పరిస్థితులు అనుకూలించవు. చేపట్టిన వ్యవహారాల్లో ఆటంకాలు తప్పవు. మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు గందరగోళంగా సాగుతాయి.
మీనా రాశి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సన్నిహితుల నుండి ఆహ్వానాలు అందుతాయి. ప్రత్యర్థులు మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. సర్వేజన సుఖ్నభవంతు.